హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మంచి చూసారా, మట్టిది కొన్నాను, నేను పెట్టాను. మట్టి పాత్రలో వండితే మంచిది అంటున్నారు కదా. పోనీ అన్నీ మనం వండుకోలేకపోయినా ఏవో కొన్ని పదార్థాలైనా ఇందులో వండుకుంటే బాగుంటుందని కొన్ని మట్టి పాత్రలు కొన్నాను. ఇందులో ఇదొకటి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కొత్తిమీర నిలువ పచ్చడి చేసుకుందాం. చూసారా, ఇవి ఏమాత్రం ఇలాంటి కట్టలు 4 కట్టలు తీసుకున్నాను. చిన్నవి 4 కట్టలు, ఇవి పెద్దదైతే ఇవ్వండి ఇంత 1 కట్ట. ఇవి బాగా కడిగి కొంచెం నీళ్ళలోని ఆరబెట్టుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ఈలోపు అది పెట్టాను కదా, బాగుందా? పెనం లాంటిది, ఇది 100 రూపాయలకు కొన్నాను నేను. దీంట్లో 1 స్పూను ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కుతుంది, మట్టి కదా బాగుంటాయి. కొంచెం హీట్ ఎక్కేయడం లేట్ అయినా అవి ఎక్కిన తర్వాత వేగమే అవుతాయి, చాలా బాగుంటాయి. దీంట్లో 1 స్పూను, చూడండి, 1 టీ స్పూను ఆ కొత్తిమీరకు సరిపోతుంది, ఆవాలు 1 1/2 స్పూన్కి ఎక్కువ అంటే 1/2 స్పూను మెంతులు, 1 1/2 స్పూను జీలకర్ర, ఇది 1 నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత సైజు చింతపండు. ఇది ఉట్లు అన్నీ తీసినవి, కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాను నేను. వేడెక్కిన తర్వాత ఇలా పక్కన ఉంచుకుంటే బాగా మెత్తబడుతుంది. పోపులు వేగుతున్నాయి కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇందులో 10 వరకు ఎండుమిర్చి వేయాలి. ఆ చింతపండుకి ఆ కొత్తిమీరకి 10 వరకు కారంగా ఉన్న మిరపకాయలు అయితే 10 సరిపోతాయి. కారం తక్కువ అయితే మరో 4 వేసుకోండి, ఘాటుగా ఉంటాయి, అందుకని నేను 10 వేసాను. పెద్దది వేగాయి కదా, పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం. ఈలోపు మనం ఈ కొత్తిమీరని కట్ చేసుకుందాం. ఇలాగా కొంచెం చిన్నవి అయితే వేగం మనకి వేగడానికి బాగుంటాయి కదా, ఇలా కట్ చేసుకుందాం. అంతా కూడా కట్ చేసుకున్నాం కదా ఆకు. మరి 1 స్పూను ఆయిల్ వేయండి, 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇలాగా కడిగి నీట్గా కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కొత్తిమీర మరి ఎక్కువ వేయించక్కర్లేదు, ఆకులో ఉన్న 10 పోతే సరిపోతుంది. వేగేసరికి కొంచెం అవుద్ది కదా. ఇప్పుడు చల్లదనంగా ఉంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఆకు వస్తుంది, అందుకోసం ఇప్పుడు రేటు కూడా తక్కువగా ఉంది. ఎక్కువగా కొనుక్కొని చేసుకుంటే ఇది బయట ఉంచుకున్నారనుకోండి 1 నెల రోజుల వరకు ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో పెడితే 4-5 నెలల వరకు కూడా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, అవసరమైనప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా 1-2 మినిట్స్ వేయిద్దాం. ఇప్పుడు అందరికీ హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, వీలైనంత వరకు ఇలాగ సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి మనము వాటర్ తాగడానికి ఇబ్బంది ఉండదు, వీలైనంత వరకు ఎక్కువ వాటర్ తాగడానికి ప్రయత్నించండి. పిల్లలకు కూడా వాటర్ ఎక్కువ ఇస్తే చాలా మంచిది, అప్పుడు గ్లాస్ అలా తాగితే చాలా మంచిది. చూసారా, ఇది వెంటనే 2-3 నిమిషాల్లోనే మనకి మగ్గిపోద్ది. అది ఎంత కావాలంటే అంత ఎక్కువ చేసుకున్నా కూడా బాగుంటుంది, అలా నెలకి ఇలాగా చేసుకుంటే ఇది 4 కట్టలు. దీనికి పోపులు అవి కూడా ఎక్కువ ఖర్చు, అన్నీ కొంచెమే చేసుకుంటే సరిపోతుంది, ఇందులోనే ఘాటు ఉంటుంది. మెంతులు వేసి వేపించాం కదా, మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా వేయించాము, ఇది ఒకసారి మిక్సీ చేసుకుందాం మెత్తగా.
ఇది కూడా వేగిపోయింది, చాలు ఇంకెక్కువ వేయగక్కర్లేదు. ఏమైనా కొంచెం తడుందేమో అమ్మ అంటే ఆకులో ఉన్న పదును పోతే చాలు, ఇంకెక్కువ వేయగక్కర్లేదు. ఇది కూడా పొయ్యి ఆఫ్ చేసి చల్లా పెట్టుకున్నాం. ఒక టీ స్పూను సాల్ట్ వేయండి. మనం తీసుకునే ఆకు బట్టి సాల్ట్ చూసుకొని వేయచ్చు, రుబ్బేటప్పుడు అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు. ఇది ముందు కొంచెం పొడిలాగా తిప్పుకుందాం. ఇది చూసారు కదా, ఇలా పొడిలాగా కొంచెం గాఢగా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మనం ఉంచిన చింతపండు వేడి నీటిలో ఒకసారి ఉడకపెట్టినట్టు ఒకసారి వేడి చేయండి. అలాగైతే మెత్తగా అయిపోద్ది చింతపండు. ఉట్లు పిక్కలు అన్నీ తీసినవి. ఇది ఒక నిమ్మపండు అంతా. ఈ చింతపండు కూడా ఇందులో వేసుకుందాం. పులుపు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, చాలు అంటే తగ్గించండి. మనం తీసుకునే కొత్తిమీర బట్టి ఉంటుంది ఆకు. ఇది ఒక 4 కట్టలు చిన్నవి కదా, దీనికి చిన్న నిమ్మకాయ అంతా వేసినా కూడా సరిపోతుంది. ఈ ఆకులో పులుపు ఉండదు కాబట్టి ఆ మిరపకాయలకి దానికి ఆ చింతపండు పడుతుంది. ఇది ఒకసారి తిప్పుకుందాం. ఇది తిప్పిన తర్వాత ఈ ఆకు వేయాలి. ఇది తిప్పాం కదా, ఇందులోనే ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న కొత్తిమీర ఆకు కూడా వేసుకుందాం. ఎక్కువ వేయించక్కర్లేదు, జస్ట్ అందులో ఉన్న వాటర్ పోతే చాలు. ఇది ఒక 2 ట్రిప్పులు ఇలా తిప్పితే సరిపోతుంది, మరీ ఎక్కువ పేస్ట్లా చేయక్కర్లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా ఏమాత్రం గరుగ్గా ఉంటేనే బాగుంటుంది, మరి ఈ పేస్ట్లా చేస్తే బాగోదు. ఇది మనకి రైస్లోని బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కొంచెం నెయ్యి వేసి పెట్టారనుకోండి. కొత్తిమీర జీర్ణశక్తికి అన్నిటికీ మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కొత్తిమీర ఆకులోని. కొత్తిమీరలో పొటాషియం కూడా ఉంటుంది, అందువలన చాలా మంచిది. అరుగుదలకు కూడా చాలా మంచిది ఇది. అందుకే ఇలా పచ్చళ్ళ చేశారనుకోండి కొంచెం ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు అదే పాన్లో కొంచెం పోపు వేసుకుందాం. పాన్ను అదే పెట్టుకుందాం. చిన్న కళాయి బాగుందని తీసుకున్నాను. 1-2 స్పూన్లు ఆయిల్ వేయండి. మనం తీసుకున్న పచ్చడి బట్టి వేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ పచ్చడి చేస్తే కొంచెం 1-4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఒక 1/2 స్పూను ఆవాలు సరిపోతాయి. 1/4 స్పూన్ జీలకర్ర. ఆల్రెడీ మనం ఇందులో తిప్పాం కదా, చాలా టేస్ట్గా ఉంది. కొంచెం కరివేపాకు తీసుకో, 2 రెమ్మలు కరివేపాకు. ఒక 1/2 స్పూన్ లాగా ఇంగువ వేయండి. ఇంగు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళకి. కొత్తిమీరలో ఇంగువ చాలా బాగుంటుంది. పోపు వేగింది కదా, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ పోపును తీసి ఈ పచ్చళ్ళలో వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు కావాలంటే వేసుకోండి, కలర్ బాగుంటుంది. మనకి పసుపు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత, ఈ కొత్తిమీర అవన్నీ కొంచెం వేడిగా ఉంటాయి కదా, బాగా చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లో వేసుకుంటే బాగుంటుంది.
కొన్ని ఏరియాలో వేగం చెడిపోతుంటుంది, బీచ్ ఏరియాల్లో గట్ట. అందుకోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే పెట్టుకోండి, బయట ఒక నెల రోజుల వరకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉంచుకుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఇలాగా వారానికి ఇలా చేసి ఉంచుకున్నారనుకోండి ఎక్కువ తినడానికి కూడా వీలవుతుంది, అందుకోసం ఇలాగా ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, కొత్తిమీర నిలువ పచ్చడి మనకి రెడీ అయింది, చాలా టేస్ట్గా ఉంది. స్మెల్ అయితే ఎంత బాగుందో, మనం మెంతులు వేసాం కదా, మెంతుల స్మెల్ ఇంగువ ఈ పోపు అంతా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చూసారు కదా, మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వాడినట్టు కూడా ఉంటుంది. ఇలాగైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.